అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నామని తెలిస్తే కార్ పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. కేటీఆర్ అంటే కేటీఆర్ ఎవరమ్మా? మర్చిపోయారేమో. అవతల తెలంగాణలో కేసీఆర్ గారి కొడుకు కేటీ గారు ఐటీ శాఖ మంత్రి అయ్యాడని దొరికేశారా? కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు అబద్ధంలు చెప్పారు. నాకు కాలనీలో అటెన్షన్ వస్తుందని రాశాను సార్. కేసీఆర్ గారు మహిళలని గౌరవించారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా? కేటీఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి, వ్రతాలు చేసుకోవాలని అర్థము. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు. నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. ఏం చేస్తున్నారండి? అధికారంలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారండి? అంటే అది రామ్ ఇంపనండి, ఉద్యోగాలన్నీ ఇమ్మనండి, నోటిఫికేషన్లు ఇమ్మనండి, భర్తీ చేయమనండి. నా వ్రతం ఫలించిందని నేను అనుకుంటా, పెద్ద మొగోడు కదా సాధించాడని కూడా అనుకుంటా. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంటా, పదండి సార్, మనం వెళ్ళిపోదాం. రావు గారు, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చు. అడుగు అడుగు అడుగు. పంచ పాండవులు ఎంతమంది? అంటే అది ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవాలి. మారుస్తున్నాడు. ఎలా ఉంది? అయ్యన్ని టైం వేస్ట్ అవ్వాలి, నాకు మంది సరిపోని అవ్వరు. అది ఇంటెలిజెంట్ ఫెలో. మీరు ఏం చేస్తుంటారండి? పెద్దోళ్ళకి దూరంగా ఉన్నాం, జోకులు బాగా వేస్తామే. చూపిస్తాను.